Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాల ఏర్పాటుతో డీజీపీ కీలక నిర్ణయం. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లోనూ బదిలీలు ఆపేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి వరకు ఏ ఒక్కరిని బదిలీ చేయవద్దని స్పష్టంగా నిర్దేశించారు. జనరల్, రైల్వే పోలీస్, సిఐడి, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఏపీఎస్పీతో పాటు శాంతి భద్రతల విభాగాలైన రేంజ్లు, ఎస్పీల పరిధిలో తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. గత కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సిఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక జీవో కూడా వెలువడింది. అయితే ఈ జీవోలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్ణయించినట్లుగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25కు బదులు 26కు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు గతంలో విడుదల చేసిన జిల్లాల పెంపు కమిటీ జీవోలో మార్పులు చేసింది. 25 లేదా 26 జిల్లాల పెంపుపై కమిటీ అధ్యయనం చేస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధికారులకు వస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చైర్మన్గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా సిసిఎల్ఏ, జీఏడి సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ కార్యదర్శి, కమిటీ కన్వీనర్గా ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. 3 మాసాల్లో ఈ కమిటీ నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటు నియోజకవర్గాలను, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొన్ని జిల్లాల ఏర్పాటు విషయంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుండి నిరసన గళాలు వచ్చాయి. అయితే ఏ రకంగా జిల్లాలను ఏర్పాటు చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.